వ్యవసాయ సలహా సంఘం చైర్మన్లు సభ్యులు రైతులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని వ్యవసాయ శాఖ ఏడి బుచ్చిబాబు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వ్యవసాయ శాఖ అధికారి ఏడి బుచ్చిబాబు ఆధ్వర్యంలో చింతలపూడి టి నర్సాపురం లింగపాలెం కామవర్పు కోట నాలుగు మండలాలకు సంబంధించి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏడి బుచ్చిబాబు మీడియాతో మాట్లాడుతూ నాలుగు మండలాలకు సంబంధించి వ్యవసాయ సలహా సంఘం చైర్మన్లు సభ్యులు రైతులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ శిక్షణ తరగతులలో ఆచార్య ఎన్జి రంగ యూనివర్సిటీ వ్యవసాయ శాస్త్రవేత్త రాజేష్తో వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల ద్వారా రైతులకు ఉపయోగపడే వివిధ అంశాలపై ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ శిక్షణ తరగతుల ద్వారా ప్రభుత్వం నుండి రైతులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందుతున్నాయి అనే అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. व्यवसाय उपयोगपड़ी मन उपयोगपड़े पुर्ग मंद्रे खर्च अदे विधा ఎరువులు వాడు ఈ రెండింటి దగ్గర మాత్రమే మనకి ఖర్చు అవుతుంది. అదే విధంగా కూలీలు కూడా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో కూలీల ఖర్చు కూడా ఎక్కువ అయింది. అదే విధంగా విత్తన కొనుగోలు దగ్గర అంటే ఈ నాలుగింటి దగ్గర మనం వ్యవసాయంలో ఖర్చు రోజు రోజు పెరుగుతూ ఉంది. ఈ నాలుగు పాయింట్లు చూసుకొని మనం ఖర్చు తగ్గించుకోవాలి అనేది చూసుకుంటే మనం ఆరోగ్యవంతమైన పంటను పండించుకోవాలి. ఈ ఆరోగ్యవంతమైన పంటను ఎప్పుడైతే మనం పండిస్తామో ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల నుంచి పనిచేస్తా ప్రభుత్వం వీటి సభ్యులందరికీ కూడా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించి ఈరోజు చింతలపూడి లింగపాలెం కామవర్పుకోట టీనర్సాపురం మండలాలకు సంబంధించినటువంటి వ్యవసాయ సలహా మండలం చైర్మన్ గారు మరియు ఇతర సభ్యులందరూ కూడా వ్యాపారం మరియు అనుబంధ శాఖకు సంబంధించినటువంటి వివిధ పథకాలు రైతులు వారు అందిస్తున్న సేవలు అదేవిధంగా రైతులకు ఎలాంటి సేవలు అందించాలనే దాని మీద రైతులందరికీ కూడా ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఈ వ్యవసాయ మండల నలుగురు చైర్మన్లు మరియు ఒక్కొక్క మండలానికి ఆరు మంది రైతు సభ్యులు అటెండ్ అవడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పథకాలు అయినటువంటి ఈ క్రాప్ బుకింగ్ కానీ పొలంబడి సున్నా వడ్డీ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు అందించడం ఇవన్నీ కూడా రైతులకి వివరించాం. అదేవిధంగా ఆచారంగా యూనివర్సిటీ నుంచి ఇచ్చేసినటువంటి సైంటిస్ట్ గారు అదేవిధంగా పశువర్ధ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అందరూ కూడా వచ్చి ఈ శిక్షణ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారు మరింతగా